భారత దేశంలో అనేక ప్రాంతాలలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎగువ దిగువ ప్రదేశాలలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాలు ఎంతో ప్రఖ్యాతి చెంది ఉన్నవి. ఎగువ సన్నిధిలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులు మొక్కుబడిగా బిందెలతో పానకాన్ని సమర్పిస్తుంటారు. భక్తులు నివేదించిన బిందెలలోని పానకాన్ని సగం స్వామివారు స్వీకరించి మిగిలిన సగం పానకాన్ని భక్తులకు ప్రసాదంగా అనుగ్రహిస్తారు. ఈ కారణంగా ఈ స్వామివారు పానకాల లక్ష్మీ నరసింహస్వామివారుగా పేరుగాంచారు. శ్రీ మహావిష్ణువు అవతారములు స్వయం వ్యక్తములై వెలసియున్న 8 పుణ్యక్షేత్రములు భారతావనిలో నెలకొని ఉన్నాయి. వాటిలో శ్రీరంగము శ్రీముష్ణము క్షేత్రములు తమిళనాడు రాష్ట్రములో కలవు. నైమిషము క్షేత్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో నెలకొని ఉన్నది. పుష్కరము క్షేత్రము భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కలదు. సాలగ్రామాది క్షేత్రము నేపాల్లోని గండకీ నది వద్ద ఉన్నది. తోతాద్రి క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో నెలకొని ఉన్నది. నరనారాయణ ఆశ్రమ క్షేత్రము హిమాలయ పర్వతాల వద్ద ఉన్నది. వెంకటాద్రి క్షేత్రము తిరుమలలో కొలువై ఉన్నది. వీటిలో 6వ క్షేత్రముగా పేర్కొన్న తోతాద్రి క్షేత్రము ఎంతో విశిష్టమైనది. ఆ తోతాద్రి క్షేత్రమే నేడు మంగళాద్రి క్షేత్రముగా విరాజిల్లుచున్నది. వేదవ్యాసుడు వ్రాసిన అష్టాదశ పురాణాలలో బ్రహ్మ వైవర్త పురాణమునందు ఈ తోతాద్రి క్షేత్రం యొక్క ప్రాశస్త్యము గురించి పేర్కొనబడినది. పూర్వం కృతయుగంలో నమూచి అనే రాక్షసుడు బ్రహ్మదేవుని ద్వారా పొందిన వరాలచే గర్వితుడై సజ్జనులను బాధిస్తుండేవాడు. దేవతలను మునివర సజ్జనులను కాపాడుటకై శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహుని అవతారమెత్తి తోతాద్రి కొండ గుహలో దాగిన నమూచి రాక్షసుడిని నిశ్వాసాగ్నితో సంహరించాడు. నిశ్వాస ఆవిరి వేడిని తోతము అంటారు. అందుచే ఈ ప్రాంతము తోతాద్రిగా పేరుగాంచింది. నమూచి రాక్షస సంహారం అనంతరము ఉగ్ర నరసింహమూర్తి ఇక్కడే కొండ గుహలో స్వయంభూగా కొలువుతీరాడు. శ్రీ స్వామివారి ఉగ్ర తాపాన్ని శాంతింపచేయటానికి కృతయుగంలో అమృతాన్ని నివేదించేవాళ్ళు. తదుపరి త్రేతాయుగంలో ఆవు నెయ్యిని నివేదించేవాళ్ళు. ద్వాపర యుగంలో ఆవు పాలను నివేదించేవాళ్ళు. కలియుగంలో పానకంతో స్వామివారిని శాంతింపజేస్తూ ఉన్నారు. ఇన్ని యుగముల నుంచి భక్తుల చేత ఆరాధింపబడుతూ వారి కోరికలు తీరుస్తున్న కారణంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి యుగ యుగాల దేవుడుగా కీర్తింపబడుతూ ఉన్నాడు. పూర్వం నుంచి హ్రస్వశృంగి, తోతాద్రి, సుక్త్యాద్రి, ముక్త్యాద్రి, ధర్మాద్రిగా పలు పేర్లతో పిలువబడిన ఈ ప్రాంతము నేడు మంగళాద్రిగా స్థిర నామము ఏర్పడింది. పూర్వకాలం ఎందరో రాజులు, చక్రవర్తులు, మునులు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సందర్శించి సేవించినట్లుగా తెలియచున్నది.
వారిలో షట్చక్రవర్తులలో ఒకడైన పురుత్సుకుడు, రఘువంశస్థుడైన శంఖభూపాలుడు, యయాతి మహారాజు, చంద్రవంశస్థుడైన ఇంద్రజ్యమునుడు, ఆది శంకరాచార్యులు, శ్రీకృష్ణ చైతన్య ప్రభువు, శ్రీకృష్ణ దేవరాయలు, ఒరిస్సా ప్రభువు సిద్ధిరాజు రాజయ్య, గోల్కొండ సైన్యాధిపతి కుతుబ్ ఆలీ, అమరావతి పాలకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, తంజావూరు రాజైన శరభాజరాజు, వల్లభాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలగు ప్రముఖులు స్వామివారిని దర్శించి తరించారని తెలుస్తున్నది. ఈ మంగళాద్రిలోని మహిమాన్విత ఎగువ సన్నిధిలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధి చేరుకోవటానికి భక్తుల సౌకర్యార్థం మంగళగిరి నుంచి మెట్ల మార్గము నిర్మింపబడి ఉన్నది. ఈ మెట్ల మార్గానికి వెళ్ళు మార్గ మధ్యములో వామభాగాన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవాలయం కలదు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే మెట్ల మార్గం మొదట్లో ఎడమవైపున శ్రీ దుర్గామాత ఆలయం నెలకొని ఉన్నది. కొంతకాలం తరువాత భక్తుల సౌకర్యార్థం కొండపైకి చేరుకోవటానికి ఘాట్ రోడ్డు నిర్మించటమైనది. ఘాట్ రోడ్డు ప్రవేశ తోరణమునకు ముందు పెద్ద బజారులో శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయము కలదు. ఈ ఘాట్ రోడ్డు మార్గం ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నెలకొని ఉన్నది. ఘాట్ రోడ్డు చివర కుడివైపున విశాలమైన కారు పార్కింగ్ ప్లేసు ఏర్పాటు చేయటమైనది. ఈ కారు పార్కింగ్ ప్లేసు ఎడమవైపున గండాలయమునకు వెళ్ళు మెట్ల మార్గము కలదు. ఈ గండాలయములో పెద్ద మూకుడులో నిరంతరం గండదీపం వెలుగుతూ ఉంటుంది. చంద్రవంశరాజైన ఇంద్రజమునుడు ఇక్కడ నూనెను నివేదించి గండదీపాన్ని వెలిగించాడు. భక్తులు మొక్కుబడులుగా ఈ అఖండ దీపానికి నూనెను సమర్పిస్తుంటారు. ఈ దేవాలయ ప్రాంగణ ప్రారంభంలోని దుకాణ సముదాయము దాటి ముందుకు వెళ్ళగానే ఎత్తైన రాతి స్తంభాలతో నిర్మించబడిన విశాలమైన మండపము కలదు. దేవాలయానికి ఆగ్నేయ దిశలో ఈ మండపంలో ఇత్తడి తాపడము చేసిన ధ్వజస్తంభము కలదు. ఆగమ శాస్త్రాల ప్రకారము సహజంగా అన్ని దేవాలయాలలో మూల విరాట్కు అభిముఖంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంటుంది. కానీ ఈ దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా కాకుండా గుడికి ఆగ్నేయ మూలన ఒక ప్రక్కగా ఇక్కడ ధ్వజస్తంభం నెలకొని ఉన్నది. ఈ ధ్వజస్తంభం ఎదురుగా భక్తులు 360 వత్తులు, 100,000 వత్తులు, 1,00,000 వత్తులు మొక్కుబడిగా వెలిగిస్తూ ఉంటారు. ఈ ధ్వజస్తంభం క్రింది భాగాన చిన్న గరుడాలయం కలదు. ఇందులో గరుత్మంతుడు ముకుళిత హస్తాలతో పశ్చిమాభిముఖంగా నెలకొని ఉన్నాడు. స్వామివారి ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారము ఆలయానికి దక్షిణాన కలదు. ఈ ఆలయంలో ప్రధాన మూల విరాట్గా స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి పశ్చిమాభిముఖంగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయ అంతరాలయంలో స్వామివారికి నివేదించే పానకము స్వచ్ఛమైన నీటితో, బెల్లం, మిరియాలు, యాలుకలతో స్వయంగా ఆలయ అర్చక స్వాములే తయారు చేస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు
భారీ ఎత్తున బెల్లంతో పానకం తయారు చేయబడుతున్న ఇక్కడ ఒక చీమ గాని ఈగ గాని కనపడకపోవటం ఈ దేవాలయ విశిష్టత. ఇక్కడ తయారు చేసే పానకాన్ని భక్తులు స్వామివారికి నివేదించగా అందులో సగం పానకం స్వామివారు స్వీకరించి మిగిలిన సగం పానకాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తాడు. స్వామివారి ఆలయానికి ఎడమ వైపున రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళు మెట్ల మార్గము కలదు. ఈ మెట్ల మార్గము నుంచి పైకి ఎక్కగానే కుడివైపున కొండ రాతిపైన చెక్కిన ఆంజనేయ స్వామివారి ప్రతిమ కలదు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి ఈ ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడై ఉన్నాడు. ఈ ఆంజనేయ స్వామివారిని దాటి కొంచెము ముందుకు వెళ్ళగానే కొద్దిగా ఎత్తైన వేదికపై శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయము కలదు. ఈ దేవాలయంలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు దక్షిణాభిముఖంగా కొలువై ఉన్నారు. స్వామివారికి ఉపరిభాగాన అమ్మవారు కొలువుండటం ఈ దేవాలయ విశేషము. ఈ అమ్మవారి దేవాలయానికి ఎడమవైపున శ్రీ వల్లభాచార్య ధ్యానపీఠం కలదు. అమ్మవారి దేవాలయం కుడివైపున క్రింది భాగాన చిన్న కొండ గుహలో విష్ణుమూర్తి, వెంకయ్య స్వామి తదితర చిన్న చిన్న ప్రతిమలు కలవు. దీనికి ప్రక్కన గ్రిల్స్తో ఉన్న గుహాలయంలో శ్రీ రంగనాయక స్వామివారి విగ్రహము నిలవై ఉన్నది. ఈ రంగనాయక స్వామివారి గుహాలయ క్రింది అంతస్తులో కొండ రాతిపై చెక్కిన చిన్న వెంకటేశ్వర స్వామివారి శిలాప్రతిమ కలదు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారము అర్చనాది పూజా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. అనాదిగా ఈ దేవాలయంలో గౌతమ గోత్ర వంశస్థులే అర్చక స్వాములుగా కొనసాగుతున్నారు. లక్ష్మీజారు కుజద్వంద కుంకుమంకిత వక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే. ఈనాడు మనం నరసింహక్షేత్రం మంగళగిరిలో ఉన్నాం. ఇది ఎగువ దిగువ సన్నిధిలుగా చెప్పుకోబడుతుంది. ఇది ఎగువ సన్నిధి స్వయంవ్యక్త స్థలాల్లో ఒకటిగా చెప్పుకోబడుతుంది. బ్రహ్మవర్త అంటే వేదవ్యాసు రాసినటువంటి 18 పురాణాల్లో బ్రహ్మవ్యవర్త పురాణంలో ఈ క్షేత్ర మహత్యం ఇస్తాడు. వీటిల్లో మొట్టమొదటిది శ్రీరంగం, చివరిది వచ్చేసి తిరుపతి. ఈ మధ్యలో 6 ఉన్నాయి. వాటిల్లో 6వది తోతాద్రి. తోతాద్రి అనేది మంగళాద్రి యొక్క ప్రాచీన నామంగా చెప్పుకోబడుతుంది. దీనికి అనేక రూపాంతరాలు వచ్చినాయి. తోతాద్రి అంటే తగలబడుట అని అర్థం. అది మొదట్లో స్వామి దృష్టి సారించినంత వరకు కూడా తగలబడిపోయేదని చెప్పని అందుకని తగలబడేయకొండ అని పిలిచేవారట. తర్వాత ధర్మాన్ని చక్కగా నిలబెడుతుంది కాబట్టి ధర్మాద్రి అని, దేవతల చేత స్తుతించబడుతుంది కాబట్టి స్తుతాద్రి అని, కింద నుంచి చూస్తే ఏనుగు పడుకున్న రూపంలో ఉంటుంది కాబట్టి హస్తి అంటే ఏనుగు హస్తాద్రి అని, మంగళప్రదమైనది కాబట్టి మంగళాద్రి మంగళగిరి అద్రిగిరి అన్నా కూడా పర్వతంగా చెప్పుకోబడుతుంది. ఇలా ఇది స్వయం వ్యక్త స్థలాల్లో ఒకటి. ఈ దేవాలయంలో వార్షికంగా బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి మరియు ప్రత్యేక పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో ధ్వజస్తంభం, గరుడాలయం కలిగిన మండపంలో పూజా టికెట్ల కౌంటరు, ప్రసాదాల కౌంటరు ఏర్పాటు చేయటమైనది. ఈ దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం మూసివేసిన తరువాత ప్రతిరోజు రాత్రి వేళల్లో
దేవతలు వచ్చి ఇక్కడ స్వామివారిని అర్చిస్తారని ప్రతీతి. ఎగువ సన్నిధిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి చరిత్ర కృత త్రేత ద్వాపర కలియుగాల నుంచి కొనసాగుతూ మహిమాన్విత దివ్యక్షేత్రముగా అలరారుచున్నది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస సమయమున మంగళాద్రి ప్రాంతానికి చేరుకొని ఎగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించి భీముని కోరిక మేరకు తమతో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజ్యలక్ష్మీ అమ్మవార్లతో కూడిన ఏకశిలా విగ్రహాన్ని మంగళాద్రి దిగువ ప్రాంతంలో ధర్మరాజుల వారు ప్రతిష్ఠించినట్లుగా పురాణ గాథల వల్ల తెలియచున్నది. ఈ విగ్రహ ప్రతిష్ట అనంతరం పాండవులు అజ్ఞాతవాసానికి తరలి వెళ్లారని ఐతిహ్యం. నాటి ఐతిహ్యం నుంచి నేటి శాసనముల వరకు అనేక మంది రాజులు, చక్రవర్తులు, పాలకులు, జమీందారులు ఈ ఆలయానికి అనేక దాన ధర్మాలు చేసినట్లుగా తెలియచున్నది. క్రీస్తుశకం 1600 శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు మంగళాద్రి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని దర్శించి ఆలయ పునరుద్ధరణ గావించి గర్భాలయానికి ఎదురుగా శిలాశోభిత రాతి స్తంభాలతో కూడిన విశాలమైన మండపాన్ని నిర్మించి ఆలయానికి అనేక దాన ధర్మాలు చేసినట్లుగా శాసనాల ద్వారా తెలియచున్నది. ఒరిస్సా ఒరిస్సారాజైన సిద్ధిరాజు రాజయ్య ఈ స్వామివారికి 200 కుచ్చళ్ల భూమిని దానం చేసినట్లుగా దిగువ సన్నిధిలో ఆలయ ప్రాంగణంలో గరుడ ఆళ్వారు ఆలయానికి ఉత్తరాన ఉన్న శిలాశాసనం ద్వారా తెలియచున్నది. మంగళగిరి ప్రాంతం గోల్కొండ నవాబులు ఏలుబడిలోకి రాగా పన్నుల బాధ భరించలేక జనులు వలసలు పోసాగారు. ఈ వలసలు నివారించుటకై పన్నులు పెంచబోమని ప్రజలకు అభయం ఇచ్చినట్లుగా మంగళగిరి మెయిన్ బజార్లోని శాసనం ద్వారా తెలియచున్నది. '1807-1809 ప్రాంతాలలో అమరావతి పాలకుడైన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ దేవాలయములో 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పుతో 11 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాజగోపురంగా ప్రసిద్ధికెక్కింది. ఈ రాజగోపురంతో పాటు దేవాలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రాకారం నిర్మించారు. ఈ ప్రాకారాలకు ఉత్తర దక్షిణ గాలిగోపురాలు శ్రీ వెంకటాద్రి నాయుడు గారి కాలంలో నిర్మించబడ్డాయి. '153 అడుగుల ఎత్తు ఉన్న తూర్పు రాజగోపుర నిర్మాణ సమయమున రాజగోపురం పడమర భాగానికి ఒరిగిపోయింది. అప్పుడు కాంచీపురంలో సుప్రసిద్ధ శిల్పుల సూచనల మేరకు ఆలయం వెలుపల ఈశాన్య భాగాన రాజగోపురానికి సమానంగా 153 అడుగుల లోతుగా గుంటను త్రవ్వించారు. దీని పర్యవసానంగా ఒరిగిన రాజగోపురం తిరిగి నిఠారుగా నిలబడింది. తూర్పు రాజగోపురం ఎదురుగా 153 అడుగులు త్రవ్విన గుంట నేడు చీకటి కోనేరుగా పిలువబడుతుంది. తూర్పు రాజగోపురం దాటి దేవాలయంలోనికి వెళ్ళగానే 3 ప్రక్కల విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. తూర్పు రాజగోపురానికి ఎడమ ప్రక్కన ఆగ్నేయములన ప్రసాదాల పోటు కనిపిస్తుంది. అదే భవనంలో దేవాలయ భాండాగారం కలదు.
నా ప్రక్కనే స్వామివారికి జలాభిషేకం చేయు బావి ఉన్నది. ఈ బావి దాటి దక్షిణ ప్రదక్షిణ మార్గంలో దక్షిణము వైపు రాతి కట్టడంతో నిర్మితమైన రామాలయం ఉన్నది. ఈ రామాలయానికి బావికి మధ్యలో రామకోటి స్తూపం నిర్మితమై ఉన్నది. రామాలయానికి దక్షిణ గోపుర ప్రవేశ మార్గం మధ్యలో అద్దాల మండపం కలదు. అద్దాల మండపం దాటి ముందుకు వెళితే వాహనశాల ఉన్నది. ఈ వాహనశాలలో బంగారు గరుడ వాహనం, వెండి హనుమత్ వాహనం, పొన్న వాహనం మొదలగు వాహనములు కలవు. ఈ వాహనాలలో ప్రత్యేక పర్వదినాలలో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. పడమర ప్రవేశ మార్గంలో పూర్వం దేవాలయ ప్రాకార నిర్మాణం కాలం నుంచి పడమర గాలిగోపురం లేని కారణంగా ఇటీవలే ఈ గాలిగోపురం నిర్మాణమునకు శ్రీకారం చుట్టినట్లుగా తెలియచున్నది. ఉత్తర ప్రదక్షిణ మార్గంలో ప్రధాన ఆలయ ముఖమండపానికి ఆనుకొని శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం కలదు. ఈ ఆలయంలో తూర్పు అభిముఖంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉత్తర ప్రదక్షిణ మార్గంలో ఉత్తరం వైపు ఉన్న అతిపెద్ద పాల వృక్షము కింద గరుత్మంతుని శిలా విగ్రహం కలదు. దీని ప్రక్కనే ప్రత్యేక పర్వదినాలలో హోమాలు నిర్వహించు యాగశాల ఉన్నది. ఈ యాగశాల ఎదురుగా దేవాలయ ఈశాన్య భాగాన ఆలయ కార్య నిర్వహణాధికారి వారి కార్యాలయం ఉన్నది. ఈ కార్యాలయం ఆనుకొని ఎత్తైన రాతి మండపం కలదు. ఈ మండపం నుంచే ఉత్సవమూర్తుల విగ్రహములను రథంలోకి చేరుస్తుంటారు. తూర్పు రాజగోపురం ఎదురుగా లోపల వైపు దేవాలయ ప్రాంగణంలో ఇత్తడి తాపడం వేసిన ఎత్తైన ధ్వజస్తంభం గర్భాలయానికి అభిముఖంగా నెలకొని ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన రాతి మండపం మెట్ల మార్గం ప్రవేశం వద్ద చిన్న గరుడాళ్వారు ఆలయము కలదు. శ్రీకృష్ణదేవరాయల మండపం నుండి దేవాలయ ముఖమండపానికి ప్రవేశించేటప్పుడు కుడివైపున నగిషీగా చెక్కబడిన దారు నిర్మితమైన ఉయ్యాల పీఠం కలదు. ముఖమండప ప్రవేశ ద్వారానికి ఇరువైపులా రాతితో చెక్కబడిన జయ విజయుల శిలా ప్రతిమలు కలవు. ఈ ముఖమండపము రాతి స్తంభాలతో నిర్మితమై ఉన్నది. ఈ ముఖమండపానికి తూర్పు ప్రవేశ ద్వారమే కాకుండా ఉత్తర దక్షిణ ప్రవేశ ద్వారములు కలవు. ఈ ఉత్తర ద్వారముని వైకుంఠ ద్వారమని వ్యవహరిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినమున ఈ వైకుంఠ ద్వారము నుంచి ప్రవేశించిన భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు బంగారు కవచం కలిగిన దక్షిణావృత శంఖం ద్వారా తీర్థం వసంగబడును. పద్దెనిమిది వందల ఇరవైలో తంజావూరు మహారాజైన శరభోజగారు ఈ దక్షిణావృత శంఖమును స్వామివారికి కానుకగా సమర్పించటమైనది. ఈ దక్షిణావృత శంఖమును బ్యాంకు లాకర్లో భద్రపరిచి ముక్కోటి ఏకాదశిని రోజు మాత్రమే వెలుపలకు తీయటం జరుగుతుంది. ముఖమండపము దాటగానే విశాలమైన అంతరాలయం కలదు. ఈ అంతరాలయం దాటగానే గర్భగుడి నెలకొని ఉన్నది. ఈ గర్భగుడిలో ద్వాపరయుగంలో ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించబడిన రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఏకశిలా ప్రతిమ భక్తులకు తూర్పు అభిముఖంగా దర్శనమిస్తుంది. ఈ గర్భగుడి పైన విమాన నిర్మాణం కలదు. ఈ విమాన శిఖరముపై బంగారు కలశం ప్రతిష్ఠ చేయబడింది. ఈ ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారము పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
దేవాలయం వెలుపల ఉత్తరం వైపు గల విశాలమైన మైదాన ప్రాంగణంలో శ్రీ రాజ్యలక్ష్మి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక శ్రీవారి కళ్యాణము నిర్వహించు వేదిక నిర్మింపబడి ఉన్నది. దేవాలయం వెలుపల ఈశాన్యం దిక్కున ఎత్తైన రథశాల కలదు. ఈ రథంలో స్వామివార్ల ఉత్సవ విగ్రహములను ప్రతి సంవత్సరము ఫాల్గుణ పౌర్ణమి నాడు వైభవంగా ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ షష్ఠి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం రాజగోపురానికి ఎదురుగా గల తూర్పు వీధిలోని పెద్ద బజారులో శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం కలదు. ఈ ఆంజనేయ స్వామివారు దిగువ సన్నిధిలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి క్షేత్రపాలకుడుగా వెలుగొందుచున్నాడు. చిన్న వయసులోనే సంసార జీవితాన్ని త్యజించి సన్యాసము పుచ్చుకున్న కైవారం బాలాంబ గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సేవిస్తూ దేవాలయం సమీపంలో సత్రాన్ని నిర్మించి భక్తులకు అన్నదానం చేసేవారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయమున ఈ బాలాంబ గారి పేరుతో నేటికీ అన్న సంతర్పణ నిర్వహించబడుతున్నది. తూర్పు రాజగోపురం బజారులో ఎడమవైపున శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి పేరున పెద్ద కళావేదిక నిర్మింపబడి ఉన్నది. ప్రత్యేక పర్వదినాలలో ఈ కళావేదికపై పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయాలను సందర్శించండి, స్వామి అమ్మవార్లను సేవించండి, మంగళాశీస్సులు పొంది తరించండి.